ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం. వాలంటీర్లకు వరాలు, జీతాలు పెంచే యోచనలో జగన్ సర్కార్. 5,000 నుండి 10,000కు పెంచే అవకాశం. డిసెంబర్ 21న అధికారిక ప్రకటన. అన్నీ అనుకూలిస్తే సీఎం జగన్ పుట్టినరోజు కానుకగా ప్రకటన చేయబోతున్నారు. అటు పెరుగుతున్న వృద్ధాప్య పెన్షన్లు కూడా. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు జీతాలు పెంచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. వారి జీతాలను 5,000 నుండి 10,000కు పెంచే ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ 1వ తేదీన జగన్ పుట్టినరోజు కానుకగా వాలంటీర్లకు జీతాలు అయితే పెంచుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణమైన అవసరమైన కసరత్తును కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు గతంలో వారికి ఇచ్చిన అన్ని హామీలను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ఇటీవల ప్రణాళిక కూడా చేశారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరంతరం ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నిరుపేదలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విస్తృత సేవలు అందిస్తున్న వాలంటీర్లను మరింత గౌరవాన్ని ఇచ్చేలా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల ద్వారా వాలంటీర్లు ఘనంగా సత్కరించడం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మరింత ప్రోత్సాహం అందించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారికి 10,000 రూపాయలు అయితే జీతం చేయబోతున్నారన్నమాట. సో ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.